మంచం కింద ఈ వస్తువులు ఉంచితే అఖండ ధన ప్రాప్తితో పాటు అదృష్టం కలుగుతుందని పండితులు చెబుతున్నారు మరి మంచం కింద ఏ వస్తువులు పెడితే ఐశ్వర్యం పెరుగుతుంది మంచం కింద ఏ వస్తువులు పెడితే ధన ప్రాప్తి కలుగుతుంది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మర్చిపోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక విషయంలోకి వెళ్తే మంచం కింద ఎలాంటి వస్తువులు ఉంచి నిద్రిస్తే విశేషంగా అదృష్టం కలిసి వస్తుందో ధనప్రాప్తి సిద్ధింప చేసుకోవచ్చో సకల శుభాలు కలుగుతాయి అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఎవరైనా సరే ప్రతిరోజు అదృష్టం బాగా కలిసి రావాలన్నా పనులు విజయవంతం కావాలన్నా ధనలాభం కలగాలన్నా రోజు రాత్రి పూట నిద్రించే ముందు మంచం కింద రెడ్ శాండిల్వుడ్ ను ఉంచుకోండి అంటే ఎర్రచందనపు చక్కని ఉంచుకోండి ఎర్రచందనపు చెక్కని మంచం కింద లేదా దిండు కింద ఉంచి నిద్రించినట్లయితే ప్రతిరోజు విజయం అనేది చాలా ఎక్కువగా మిమ్మల్ని వరిస్తుంది అలాగే ఫిష్ లాకెట్ కు కూడా విశేషమైన ప్రాధాన్యత ఉంది ఎవరికైనా సరే అదృష్టం బాగా కలిసి రావాలంటే బంగారంతో కానీ వెండితో కానీ ఒక చేప ఆకారాన్ని తయారు చేయించుకొని దాన్ని లాకెట్ లాగా మెడలో వేసుకోండి లేదా మంచం కింద ఉంచి దాన్ని ప్రతిరోజు నిద్రించండి ఫిష్ లాకెట్ అనేది మీరు మెడలో ధరించుకొని లేదా మంచం కింద ఉంచి నిద్రించినట్లయితే మీకు సకల శుభాలు కలుగుతాయి పనులన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఎక్కువగా వస్తాయి అలాగే బంగారంతో కానీ వెండితో కానీ చేయబడినటువంటి ఒక నాణ్యాన్ని దిండు కింద ఉంచి నిద్రించడం ద్వారా జాతక దోషాలన్నీ తొలగిపోతాయి జన్మ దరిద్రాలన్నీ తొలగిపోతాయి జన్మ దరిద్రాలు అంటే పుట్టుక నుంచి జాతకంలో వచ్చేటటువంటి దోషాలని అర్థం మీ పుట్టుక నుంచి జాతకంలో వచ్చేటటువంటి దోషాలు ఇబ్బందులు అన్నీ కూడా చేసుకోవాలంటే ఒక బంగారు నాణ్యం కానీ ఒక వెండి నాణ్యం కానీ దిండు కింద ఉంచుకొని ప్రతిరోజు నిద్రించండి అలా చేస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా రావాలంటే రోజు రాత్రి నిద్రించే ముందు ఒక వెండి గిన్నెలో కానీ వెండి గ్లాసులో కానీ నీళ్లు పోసి మీ దిండుకు దగ్గరలో పెట్టుకుని రాత్రంతా ఉంచి ఉదయం నిద్రలేవగానే ఆ నీటిని చెట్టు మొదట్లో వేయండి వెండి అంటే చంద్రుడికి సంబంధించింది చంద్రుడు మనస్సుకు కారకుడు ఇలా చేస్తే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగి ఏ పనినైనా దిగ్విజయంగా చేసుకోవచ్చు అలాగే దిష్టి బాధలు పోవాలంటే రోజు రాత్రి నిద్రించే ముందు ఒక రాగి గిన్నెలో నీరు పోసి తలదిండుకి దగ్గర పెట్టుకొని పడుకొని ఉదయం లేవగానే ఆ నీటిని చెట్టు మొదట్లో పోయండి మీకున్న దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి అంతేకాదు మీకు అదృష్టం బాగా కలిసి రావాలంటే సింహం తలను ఉంగరంలా చేయించుకొని ఉంగరం వేలుకు ధరించాలని కూడా పరిహార శాస్త్రంలో చెప్పబడింది ఇది చాలా శక్తివంతమైన పరిహారం సింహం తల అంటే అది అధికార పదవులకు సంకేతం అందుకే దేవాలయాల పైభాగాల్లో కూడా మనకు సింహం గుర్తులు కనిపిస్తూ ఉంటాయి మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ మీ పుట్టిన తిది రోజు కానీ బంగారం లేదా వెండిలో కానీ లేదా పంచలోహాలతో కానీ సింహం తల ఉన్న ఉంగరాన్ని తయారు చేయించుకొని మీ కుడి చేతి ఉంగరం వేలుకు పెట్టుకోండి మీకు ఏ పనిలోనైనా విజయం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి